హలో అండి, వెల్కమ్ టు సఖి ద హౌస్ ఆఫ్ కంచివీవ్స్. మరి హౌస్ ఆఫ్ కంచివీవ్స్ అంటే కనుక కంచి నుంచి డైరెక్ట్గా శారీస్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో కూడా మనకి సొంత మగ్గాలపైన నేసేవారు, మన డిజైన్స్ని నేసేవారు ఉంటారు. కాబట్టి వీవర్స్ ప్రైసెస్కి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కంచిపట్టు శారీస్ సఖి ద హౌస్ ఆఫ్ కంచివీవ్స్లో దొరుకుతాయి. మరి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యి బాగా ట్రెండ్లో ఉన్న కంచి అండ్ అలాగే టిష్యూ శారీస్ ఈరోజు చూద్దాం. మరి కంచి పట్టులో వచ్చే టిష్యూ శారీస్ బాగా ఎక్స్పెన్సివ్ రేంజ్లో ఉంటున్నాయి. వాటిల్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ తీసుకొస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ కంచి టిష్యూ శారీస్ని కట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మేమందరం కూడా మా వీవర్స్కి స్పెషల్ ప్రైసెస్లో ఈ శారీస్ని నేయమని చెప్పాం. మరి వాటిల్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్, కలర్ ప్యాలెట్ కూడా బ్యూటిఫుల్గా వచ్చేసింది. మరి ప్రతి ప్యాటర్న్కి కొన్ని కలర్స్ కూడా ఈరోజు నేను చూపిస్తాను. ముందుగా నేను రేపు చేసుకున్న శారీ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్లూ బేస్ అండి. సో ఈ కంచిపట్టు శారీస్ ఎస్పెషలీ టిష్యూ బేస్లో వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్నీ కూడా కలర్ ప్యాలెట్, కలర్ బేస్ అనేది ఒకటి ఉంటుంది. దానిపైన మనకి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా సాలిడ్ కలర్స్ లేవు, అన్నీ కూడా మల్టీ కలర్స్లో ఉన్నాయి. బికాస్ టిష్యూ శారీస్ అంటేనే ఆ డిజైన్ అనేది మల్టీ కలర్స్లో వస్తుంది కాబట్టి. సో నేను రేపు చేసుకున్న శారీ ఇస్ అ బ్లూ డామినెంట్ అండ్ పింక్ డామినెంట్ శారీ. సో ఇవన్నీ కూడా మేజర్లీ మనకి గోల్డ్ టిష్యూ అలాగే సిల్వర్ టిష్యూ కూడా వస్తుంది శారీస్లో. సో శారీ అంతా లీఫ్ ప్యాటర్న్ ఇలా వచ్చేసింది. ఆల్ ఓవర్ అంతా కూడా శారీ డిజైన్ వచ్చింది లీఫ్ ప్యాటర్న్లో, సిల్వర్ టిష్యూ అలాగే పింక్ అండ్ బ్లూ థ్రెడ్స్ ఉపయోగించి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిల్వర్ టిష్యూ డిజైన్ వచ్చింది. సో శారీ అంతా కూడా సేమ్ అదే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి. ఇక మన బార్డర్కి వస్తే కనుక పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేసి రెగ్యులర్ కంచి బార్డర్ ఎలా వస్తుందో అలాగే వచ్చింది. కానీ కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ శారీ అంతా ఉన్న గోల్డ్ అలాగే సిల్వర్ జరీ కూడా మనకి బార్డర్లోకి వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ జరీతో కడ్డి బార్డర్ అలాగే వీవింగ్ బార్డర్ కూడా వచ్చింది బ్యూటిఫుల్గా. దిస్ ఇస్ ద వీవింగ్ బార్డర్. ఒక పళ్ళు చూద్దాం. సో నేను చెప్పినట్టుగా మొదట్లో ఇది ప్యూర్ కంచిపట్టు శారీస్, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో, అంటే టిష్యూ శారీస్లోనే, కంచిపురం టిష్యూ శారీస్లోనే బేసిక్ ప్రైసెస్ శారీస్ ఇవి. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ, ఒక చిన్న టిష్యూ జరీ, అన్నీ కూడా ఫుల్గా ఉన్న రిచ్ పళ్ళు అండి. ఇది బ్యూటిఫుల్ డిజైన్ పళ్ళు. మనకి రెగ్యులర్ కంచిపట్లో అయితే కనుక అంతా గోల్డ్ జరీ వీవింగ్తో హెవీగా ఉండి చిన్న చిన్న బూటీస్తో పళ్ళు వస్తూ ఉంటుంది. అలా కాకుండా మొత్తం మన శారీలో ఉన్న డిజైనే ఫ్లోరల్ పళ్ళులోగా రిచ్గా వచ్చేస్తుంది. ఇక బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్. ఈ సిల్వర్ జరీ అనేది బ్లౌజ్లో కలర్లో బాగా తెలుస్తుంది చూడండి. కాంట్రాస్ట్ పింక్ కలర్ సిల్వర్ టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 4495. సో నెక్స్ట్ శారీ అండి. సో నేను రేపు చేసుకున్న శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ డామినెంట్ కలర్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్, అంటే డార్క్ లీఫ్ గ్రీన్, బాటిల్ గ్రీన్ షేడ్ అండ్ పింక్ డామినేషన్ ఉంది. సో మీకు లేని కలర్ లేదంటే మీకు బాగా అట్రాక్టివ్గా కనిపించిన కలర్, మీకు సూట్ అవుతుంది అనుకున్న కలర్ని మీరు పిక్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది ఆల్ ఓవర్. అది శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ టిష్యూ, అలాగే మనకి కలర్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఇక బార్డర్కి వచ్చేసరికి కడ్డి బార్డర్ అలాగే వీవింగ్ బార్డర్ కూడా ఉంది. పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ కంచి బార్డర్ అండి గోల్డ్ టిష్యూతో. ఇది పళ్ళు. సో సేమ్ ఫ్లోరల్ వీవింగ్ పళ్ళు అని చెప్పాను కదా ఇందాక, సేమ్ అదే ఫ్లోరల్ వీవింగ్ పళ్ళు వచ్చేసింది. అండ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ టిష్యూ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 4495. సో ఈ టిష్యూ శారీస్ అంటేనే ప్రత్యేకంగా రెగ్యులర్గా వచ్చే కంచిపట్టు రెగ్యులర్ శారీస్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ కలర్స్ రెడ్స్, యెల్లోస్, గ్రీన్స్ కాకుండా మనకి కొత్త కలర్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పేస్టల్ కలర్స్ ఎక్కువ టిష్యూస్లో బాగా ఎక్కువ కొంటున్నారు, డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ శారీ విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బూటీస్ అండ్ బార్డర్స్. సో సేమ్ శారీ ఆల్ ఓవర్ అంతా లీఫ్ ప్యాటర్న్, సిల్వర్ టిష్యూ ఇన్ ద బాడీ అండ్ గోల్డ్ టిష్యూ, ప్యూర్ కంచిపట్టు బార్డర్ వచ్చేసింది గోల్డ్ టిష్యూతో. కింద వచ్చేసి పెద్ద బార్డర్, పైన ఏమో చిన్న బార్డర్ అండి. దిస్ ఇస్ ద పళ్ళు. సో డిజైన్ అనేది సేమ్ ఉంటుంది, జస్ట్ మీ కలర్ ప్యాలెట్ మాత్రం మారుతుందండి. దిస్ ఇస్ ద బ్లౌజ్, సిల్వర్ అలాగే కాంట్రాస్ట్ పింక్ కలర్ థ్రెడ్స్తో బూటీస్ అండ్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 4495. ద నెక్స్ట్ శారీ ఇస్ అ పర్పుల్ డామినెంట్ శారీ. సో బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో ఈ లీఫ్ ప్యాటర్న్లో వచ్చిన శారీస్ అన్నీ కూడా మీరు చూసారు కదండి, లాస్ట్ 4 శారీస్ చూసాం మనము, అన్నీ కూడా పింక్ కాంట్రాస్ట్ బార్డర్స్తో వచ్చాయి. ఇది ఒక్కటే మాత్రం మనకి పర్పుల్ కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చింది, పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్. కానీ మనకి బార్డర్కి వచ్చేసరికి పర్పుల్ కాంబినేషన్లో వచ్చేసింది. బ్యూటిఫుల్ జరీ వీవింగ్ బార్డర్, పర్పుల్లో ఇంకా బాగా అనిపిస్తుంది చూడండి. గోల్డ్ జరీ వీవింగ్ అన్నది మనకి బార్డర్స్లో. ఇది పళ్ళు.
అండ్ కాంట్రాస్ట్ పర్పుల్ అండ్ సిల్వర్ టిష్యూతో బూటీస్ అండ్ బార్డర్స్ కూడా వచ్చాయి మన బ్లౌజ్లో. ఈ శారీ ప్రైస్ కూడా 4495. సో ఇప్పటి వరకు మనము ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్తో వచ్చిన ప్యాటర్న్ చూసాము. ఇది ఒక కొత్త ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అండ్ ఈ ప్యాటర్న్లో మనకి బాడీతో పాటు బార్డర్లో కూడా డిఫరెన్స్ ఉంది. అదేంటో చూసే ముందు ఫస్ట్ బాడీ చూద్దాం. ఈ బాడీకి వచ్చేసరికి ఈ బేస్ ఇస్ అ ప్రాపర్ రెడ్ అండ్ గోల్డ్ టిష్యూతో హెవీగా ఉంది శారీ అంతా. దాని మీద మనకి డామినెంట్ కలర్ ఇస్ లీఫ్ గ్రీన్. లీఫ్ గ్రీన్తో ఫ్లవర్స్ వచ్చేసాయి, ఫ్లవర్ మోటివ్స్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వచ్చేసాయి. సో ఈ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ రావడం, థ్రెడ్ వర్క్ అన్నది రావడం అన్నది మనకి ఈ టిష్యూ శారీస్లో ప్రత్యేకం అన్నమాట. ఇక బార్డర్కి వద్దామండి. బార్డర్ ఇస్ అ వెరీ డిజైనర్ బార్డర్, ఎందుకంటే రెగ్యులర్గా బార్డర్లో ఐదర్ సిల్వర్ జరీ ఉపయోగిస్తారు లేదంటే కంప్లీట్గా గోల్డ్ జరీ ఉపయోగిస్తారు. ఈ పర్టిక్యులర్ శారీకి ఈ బార్డర్లో బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఉపయోగించారు. బ్యూటిఫుల్ డిజైన్ బార్డర్ వచ్చేసింది చూడండి. కాంట్రాస్ట్ లీఫ్ గ్రీన్ కలర్ పైన గోల్డ్ టిష్యూ అలాగే సిల్వర్ జరీతో బ్యూటిఫుల్గా మనకి బార్డర్ వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్, కిందేమో పెద్ద బార్డర్. ఇక దీని పళ్ళులో మనకి హెవీగా గోల్డ్ జరీ వీవింగ్ అలాగే సిల్వర్ జరీ వీవింగ్తో బ్యూటిఫుల్ డిజైనర్ రిచ్ పళ్ళు వచ్చేసింది. సో శారీ అంతా కూడా రెడ్ ఉంది బేస్ అన్నది. సో కాంట్రాస్ట్ బార్డర్ కలర్ గ్రీన్ కాబట్టి అదే గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనకి బుటీస్ అండ్ బార్డర్స్తో బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4495. సో లీఫ్ ప్యాటర్న్ తర్వాత మనకు ఇప్పుడు ట్యూలిప్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది. సేమ్ ప్యాటర్న్ ఇందాక చూపించాను కదండి, సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో కంప్లీట్లీ డిజైనర్ బార్డర్స్. అలాగే ఆల్ ఓవర్ అంతా కూడా ఇందాక వచ్చేసి మనకి శారీస్ రెడ్ అండ్ గ్రీన్ డామినెంట్ కలర్. దిస్ ఇస్ అ పింక్ అండ్ గ్రీన్ కలర్ డామినెంట్. సేమ్ ప్యాటర్న్, బ్యూటిఫుల్లీ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ అన్న శారీ అంతా ఉంది ఆల్ ఓవర్గా. మనకి బార్డర్స్లో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అనేది ఉంది. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 4495. సో ఇందాక ప్యాటర్న్లో శారీ చూసినప్పుడు కూడా అనుకున్నాం కదండి, మనకి పర్పుల్ డామినెంట్ కలర్ మీద చాలా బాగా అనిపిస్తుంది, ఎస్పెషలీ కంచిపట్టులో పర్పుల్ డామినెంట్ కలర్, బికాస్ పర్పుల్ ఇస్ ద సాలిడ్ బేస్ కలర్ అండ్ డార్కర్ షేడ్ కాబట్టి దానిపైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. దిస్ ఇస్ అ రెడ్ అండ్ పర్పుల్ డామినెంట్ కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ట్యూలిప్ ప్యాటర్న్ వచ్చేసింది, కాంట్రాస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో బార్డర్స్. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ రిచ్ పళ్ళు. సో ఈ కాస్ట్కి ఇంత బ్యూటిఫుల్ అండ్ రిచ్ పళ్ళుతోని బార్డర్స్తోని శారీస్ అన్నవి బయట మార్కెట్లో దొరకవు. మనకి వీవర్స్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్కి మీకు శారీ దొరుకుతుంది. దీని ప్రైస్ 4495. సో నెక్స్ట్ శారీ ఆల్మోస్ట్ డ్రేప్డ్ ఇన్ గోల్డ్ ఫీలింగ్ వస్తుంది మనకి, గోల్డ్తో చీర కట్టుకున్నట్టు అంత బ్యూటిఫుల్గా పోత పోసినట్టు చూడండి. గోల్డ్ ఎంత హెవీగా ఉందో ఈ శారీలో, గోల్డ్ అలాగే లైట్ గ్రీన్ కలర్ శారీ హెవీగా ఉంది. సో వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్, ఇంకో వేరే కలర్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ గోల్డ్ శారీ లాగా అనిపిస్తుంది. సేమ్ గోల్డ్ అండ్ గ్రీన్ ట్యూలిప్స్తో డిజైన్ వచ్చింది. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ పైన సిల్వర్ అలాగే గోల్డ్ జరీతో బార్డర్ వచ్చేసింది. దిస్ ఇస్ ద పళ్ళు, హెవీ అండ్ రిచ్ పళ్ళు విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ సిల్వర్ జరీ బూటీస్తో బ్లౌజ్ విత్ బార్డర్స్. దీని ప్రైస్ 4495. సో ఈ గ్రీన్ కలర్ డామినెంట్ బార్డర్స్ చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ బాడీ కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్, పీచ్ పిట్ట పింక్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అదే కలర్లో ఉంది. బ్యూటిఫుల్ బేబీ పింక్ అలాగే కాంట్రాస్ట్ లీఫ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది ఈ కాంబినేషన్. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసి మనకి డిజైనర్ టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 4495. మరి ఈరోజు నేను చూపిస్తున్న శారీస్లో మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, నచ్చిందాన్ని బుక్ చేసేసుకోవాలి కదా వెంటనే. అది కూడా శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి అంది ఎస్పెషల్లీ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు చీరలు అనేవి ఈజీగా సేల్ అయిపోతుంది. సో అవుట్ ఆఫ్ స్టాక్ అన్న మెసేజ్ మీకు పంపించడం మాకు కూడా ఇష్టం ఉండదండి. వెంటనే బుక్ చేసుకోవడానికి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ని స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. మరి సఖీద హౌస్ ఆఫ్ కన్ఫ్యూజర్ ఇతర కలెక్షన్స్ షాప్ చేయాలన్నా లేదంటే ఇదే శారీ గురించి డీటెయిల్స్ ఎక్కువ తెలుసుకోవాలనుకున్నా కూడా సేమ్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ద నెక్స్ట్ శారీ గోల్డ్ అండ్ పర్పుల్ మనకి బాడీలో వచ్చేస్తుంది. డార్క్ పింక్ కలర్ అంటే రూబీ పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. డిఫరెంట్గా ఉందంటే ఇప్పటి వరకు మనం ఇదే ప్యాటర్న్లో గ్రీన్స్ ఎక్కువ చూసాము, దిస్ ఇస్ ఓన్లీ పింక్ శారీ ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. ఇన్ అ బ్యూటిఫుల్ చులీ ప్యాటర్న్, సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఉపయోగించి మనకి బార్డర్. ఇది హెవీ డిజైనర్ పళ్ళు. అండ్ మనకి బ్లౌజ్ ఇందాక మనం చూపించాం కదండి, సేమ్ బూటీ బ్లౌజ్ వచ్చేసింది సిల్వర్ అండ్
కలర్తో మనకి డార్క్ పింక్ విత్ సిల్వర్ బూటీస్ అలాగే బార్డర్స్ కూడా వచ్చేసే బ్లౌజ్. దీని ప్రైస్ కూడా 4495. ద నెక్స్ట్ శారీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో టిష్యూస్లో ఇప్పటికి వచ్చి 2 ప్యాటర్న్స్ చూసాం. ఒకటి వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది బాడీ అంతా కూడా. ద సెకండ్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ అంతా కూడా ట్యూలిప్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది థర్డ్ ప్యాటర్న్ అండి. ఆల్ ఓవర్ అంతా చిన్నగా ఫ్లోరల్ కొమ్మల డిజైన్ అంటుంటే ఆ కొమ్మల డిజైన్ లాగా వచ్చింది. సో బాడీ డిజైన్ అనేది తక్కువ కనిపిస్తుంది అండ్ బార్డర్ చాలా హెవీగా ఉంది, బార్డర్ పెద్దగా ఉంది. సో ఈ శారీ వచ్చేసి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ షేడ్. లావెండర్ కలర్ పైన మనకి డార్క్ పింక్ కలర్, రూబీ పింక్ కలర్ ఫ్లవర్స్ అలాగే గోల్డ్ మోటివ్స్తో శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డరు, కింద వచ్చేసి పెద్ద బార్డర్. ఈ పెద్ద బార్డర్లో కూడా హాఫ్ బార్డర్ ఇస్ అ ప్యూర్ కంచి కడ్డి బార్డర్ అండి, మిగిలినంతా కూడా వీవింగ్ బార్డర్ వచ్చింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బార్డర్ అండ్ దిస్ ఇస్ అ రిచ్ పల్లు, కాంట్రాస్ట్ రూబీ పింక్ కలర్ రిచ్ పల్లు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ రూబీ పింక్ కలర్ అండ్ సిల్వర్ టిష్యూతో బ్లౌజ్ విత్ బార్డర్స్. సో ఇంత పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ చాలా రిచ్గా వస్తుంది. ఈ బార్డర్ అంతా కూడా మన బ్లౌజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. దీని ప్రైస్ 4495. ద నెక్స్ట్ సారీ ఇస్ అ గోల్డ్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్తో మనకి కాంబినేషన్ వచ్చేసింది. సో ఇందులో ఈ సారీస్ అన్నింటిలో కూడా కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇందాక ఫ్లోరల్ ప్యాటర్న్ చిన్నగా వచ్చింది బాడీలో, ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ శారీలో ఆల్ ఓవర్ అంతా కూడా పెద్ద ప్యాటర్న్స్ వచ్చాయి, పెద్ద ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చింది శారీ అంతా. దానికి కాంట్రాస్ట్లో మనకి కడ్డి బార్డర్ అలాగే వీవింగ్ బార్డర్ లీఫ్ గ్రీన్ కలర్ పైన వచ్చేస్తుంది అన్నమాట. ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్ కాబట్టి చూడండి ఎంత రిచ్గా కనిపిస్తుందో మనకి బార్డరు, అది కూడా పెద్ద బార్డర్ అవడంతో ఇంకా కాస్త మ్యాగ్నిఫిసెంట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పల్లు సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్తో అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ సిల్వర్ వీవింగ్ అండ్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 4495. సో దిస్ శారీ ఇస్ ద సేమ్, ఇందాక మనం చూసిన శారీ లాంటి కాంబినేషన్. దిస్ ఇస్ అ పిస్తా గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్. అగైన్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. పిస్తా గ్రీన్ మీద వైలెట్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇందాక గోల్డ్లో మన గ్రీన్ అంత బాగా తెలియకపోయినా ఆ కాంబినేషన్లో దీనికి బాగా తెలుస్తుంది చూడండి. కడ్డీ బార్డర్ అలాగే వీవింగ్ బార్డర్ కూడా హెవీగా వచ్చేసింది ఫర్ ద బార్డర్స్. ఇది వచ్చేసి పళ్ళు, కాంట్రాస్ట్ వైలెట్ కలర్ పళ్ళు అండ్ దిస్ ఇస్ అ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చారు, సిల్వర్ టిష్యూతో ఫుల్ బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ బార్డర్స్ కూడా వచ్చేసాయి. దీని ప్రైస్ 4495. ద నెక్స్ట్ సారీ బాడీ అంతా కూడా కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ లావెండర్ వచ్చింది. లావెండర్ పైన లీఫ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్స్, ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. దానికి కాంట్రాస్ట్లో లీఫ్ గ్రీన్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది. ఆ పెద్ద బార్డర్లో కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి ఈ సారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయి అలాగే వచ్చింది. హాఫ్ ఏమో కడ్డీ బార్డర్ వచ్చి హాఫ్ వచ్చేసి వీవింగ్ బార్డర్ వచ్చింది. సో బ్యూటిఫుల్ బార్డర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఆన్ ద బాడీ. దీనికి పళ్ళు చూడండి, మనకి రెగ్యులర్గా వచ్చే బూటీస్ కాకుండా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా ఇలా లైన్స్లో వచ్చిందండి. హారిజాంటల్ లైన్స్లో మనకి పళ్ళు డిజైన్ అనేది తెలుస్తుంది. ఇంకా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ సిల్వర్ టిష్యూ అలాగే గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బార్డర్స్. దీని ప్రైస్ 4495. ద నెక్స్ట్ సారీ ఇస్ అ వెరీ రేర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ స్టీల్ గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో బాడీ అంతా కూడా స్టీల్ గ్రే కాంబినేషన్ వచ్చింది. సో స్టీల్ గ్రే అంటే కొంచెం మనకి ఆ షైన్ అన్నది ఉంటుంది స్టీల్ గ్రే కలర్లో, రెగ్యులర్ గ్రే కలర్ లాగా సాలిడ్ కలర్ కాకుండా. సిల్వర్ టిష్యూ అండ్ గోల్డ్ టిష్యూ ఉంది కాబట్టి టిష్యూ శారీలో స్టీల్ గ్రే అంటున్నాను. దానిపైన మనకి గ్రీన్ కలర్ ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయి, కాంట్రాస్ట్లో లీఫ్ గ్రీన్ కలర్ బార్డర్ విత్ కడ్డీ బార్డర్ అండ్ వీవింగ్ బార్డర్ ఆల్సో. ఇది వచ్చేసి పళ్ళు. సో ఈ పళ్ళు చూడండి, మనకి డిఫరెంట్గా మ్యాంగో ప్రింట్ వచ్చింది పళ్ళు అంతా కూడా. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ వచ్చిన రిచ్ పళ్ళు అండ్ ద కాంట్రాస్ట్ రెగ్యులర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బూటాస్ అండ్ బార్డర్స్. దీని ప్రైస్ 4495. సో మనం ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ కూడా ఐదర్ రెడ్ బార్డర్స్ వచ్చాయి, గోల్డ్ బార్డర్స్ వచ్చాయి, లేదంటే గ్రీన్ బార్డర్స్ వచ్చాయి. డిఫరెంట్గా ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పీస్ వెర్ ద బార్డర్ ఇస్ అ చాక్లెట్ బ్రౌన్ కలర్, కొంచెం రేర్ కాంబినేషన్. సో కాపర్ సల్ఫేట్ బ్లూ శారీ విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్. ఇది కూడా టిష్యూ శారీ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కంచి టిష్యూ శారీ. ఆల్ ఓవర్ అంతా కూడా బ్లూ బేస్ వచ్చేసి దానిపైన గోల్డ్ టిష్యూ అనేది ఎక్కువ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది విత్ బిగ్ కంచి బార్డర్. దాంట్లో కూడా హాఫ్ కడ్డీ బార్డర్ అండ్ హాఫ్ వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది. ఇది కూడా ఇందాక మనం చూసినట్టుగా మ్యాంగో ప్యాటర్న్స్తో రిచ్గా పళ్ళు వచ్చిందండి, కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్
విత్ బూటీస్ అండ్ బార్డర్స్. దీని ప్రైస్ 4495. ది నెక్స్ట్ సారీ ఇస్ అ ట్రెడిషనల్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, వెరీ క్లాసిక్ అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్. యూజువల్లీ ఇలాంటి కాంబినేషన్స్ మనం ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు వేరే కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు, కానీ మనం గో టు కలర్ కావాలి అని అంటే కనుక పింక్ అండ్ గ్రీన్ ఆర్ ఆల్వేస్ గుడ్ కాంబినేషన్స్ అండి. సేమ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది, హాఫ్ కంచి బార్డర్ అంటే కడ్డి బార్డర్ అండ్ హాఫ్ వీవింగ్ బార్డర్తో బిగ్ బార్డరు అండ్ హెవీ అండ్ రిచ్ పళ్ళు అండ్ టిష్యూ వీవింగ్తో మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ 4495. ద నెక్స్ట్ కాంబినేషన్ ఇస్ అ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో రెండు మూడు సారీస్ మనం ఆల్రెడీ ఎర్లియర్ చూసాము సేమ్ వీడియోలో. కాకపోతే ఈ బాడీలో వచ్చిన డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో మీకు నచ్చిన డిజైన్ ఏదో మీరు చూస్ చేసుకోండి. కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ అవే సేమ్ ఉంటూ ఉంటాయి. దిస్ ఇస్ అ నైస్ లావెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. పెద్ద బార్డర్ మనకి కంచి బార్డర్ వచ్చేసింది. దిస్ ఇస్ ద పళ్ళు, ఫుల్ మనకి మ్యాంగో బూటీస్తో వచ్చిన పళ్ళు అండి. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4495. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ సారీ అండి. అగైన్ అ క్లాసిక్ కాంబినేషన్. బ్రైడల్ కాంబినేషన్స్లో ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నారు బికాస్ ఎలిగెంట్గా కనిపిస్తారు అండ్ కాస్త డిఫరెంట్గా ఉంటారు అని చెప్పేసి. సో దీనికి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. కాంట్రాస్ట్లో యూ హ్యావ్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్స్ విత్ కడ్డీ బార్డర్ అండ్ ప్యూర్ జరీ వీవింగ్. ఇది వచ్చేసి పళ్ళు అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ 4495. ద నెక్స్ట్ సారీ ఇస్ అ నైస్ షేడ్ ఆఫ్ బ్లూ. సో రెగ్యులర్ బ్లూస్, కాపర్ సల్ఫేట్ బ్లూస్, ఇంక్ బ్లూస్, రాయల్ బ్లూస్ చాలా కామన్గా వస్తుంటాయి. బట్ దిస్ ఇస్ అ నైస్ షేడ్ ఆఫ్ ఐస్ బ్లూ కలర్. ఐస్ బ్లూకి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ బార్డర్, అగైన్ అ రేర్ కాంబినేషన్ అండి. సో వెరీ బ్యూటిఫుల్ సారీ. లాస్ట్ సారీ బ్యూటిఫుల్గా లేటెస్ట్గా మంచి సారీ వచ్చింది. బ్యూటిఫుల్ ఐస్ బ్లూ విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్. దిస్ ఇస్ అ పల్లు అండ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బార్డర్స్. దీని ప్రైస్ 4495. చూసారు కదండి, మరి ఈ టిష్యూ శారీస్, అది కూడా కంచిపట్టులో టిష్యూ శారీస్ అంటే బాగా ఎక్స్పెన్సివ్ రేంజ్లో ఉంటూ ఉంటాయి బయట మార్కెట్లో. కానీ వాటిని మంచి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్, అలాగే పెద్ద కంచి బార్డర్స్తో మంచి అఫోర్డబుల్ ప్రైస్కి నేను మీకు ఈరోజు వీడియోలో చూపించాను. మరి సఖీత హౌస్ ఆఫ్ కంచ్యూస్లో ఇంత మంచి కలెక్షన్ని షాప్ చేయాలనుకుంటే కనుక, ఈ కలెక్షన్ని బుక్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి నచ్చిన శారీ స్క్రీన్ షాట్స్ని పంపించేసేయండి. మరిన్ని కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.